న్యాయస్థానంలో మనం ఒక అంశం మీదన పిటిషన్ వేస్తాం. ఆ పిటిషన్లు కొట్టేసి ఉంటుంది కోర్టు. కొట్టేసాక రికార్డుల్లో అయితే సోన్సో వాళ్ళు పిటిషన్ వేశారు, సోన్సో వాదనలు వినిపించారు, కానీ ఈ కారణంగా కొట్టేశామని ఉంటుంది. కానీ ఆర్టికల్ 370-35A రద్దు కోరుతూ కోర్టుకు వెళ్ళినటువంటి, కోర్టులో వాదించినటువంటి వాళ్ళు మా పేర్లు రికార్డులో నుంచి తీసేయండి, భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే ఓకే చేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. షాఫ్ ఫజేల్ షీలా రషీద్ సెట్ దే డోంట్ వాంట్ టు పర్ష్యూ దేర్ ప్లియాస్ ఎగనెస్ట్ అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అండ్ సీక్ టు డిలీట్ దేర్ నేమ్స్ ఫ్రమ్ కోర్ట్ రికార్డ్స్. ఇందులో విశేషం ఏంటంటే కోర్ట్ హ్యాస్ అలౌడ్ హిజ్ అండ్ హర్ నేమ్ టు బి డిలీటెడ్ ఫ్రమ్ కోర్ట్ రికార్డ్స్. వీళ్ళిద్దరూ ఆర్టికల్ 370 రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధం, తప్పు అంటూ పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లలో ఇప్పుడు కోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో మా పేర్లు తీసేయండి అని అడిగారు. వీళ్ళు పేర్లు తీసేసి న్యాయస్థానం ఇదేం లెక్క అర్థం కావట్లేదు.